హాయ్ గైస్, దిస్ ఈస్ వఫికలిషా బ్లాగ్స్, బ్లాగింగ్ ఫ్రమ్ చెన్నై. ఈ రోజుకి 3 డేస్ అవుతుందన్నమాట మన బండి ఇచ్చేసి. మనం సాటర్డే ఇచ్చేసాం అండ్ టుడే ఈజ్ వెడ్నెస్డే. బండి గురించి అయితే ఎటువంటి రెస్పాన్స్ అయితే నాకు రాలేదు. నిన్న నేను కాల్ చేశాను కానీ వాళ్ళు ఇంకా సర్వీస్ అవ్వలేదన్నారు. సో నేను మాట్లాడింది ఒక ఎగ్జిక్యూటివ్తో అనమాట. సో ఆమెకి ఏం తెలీదు. మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు ఒకవేళ వెళ్తే షోరూమ్కి వెళ్ళి బండి సిచ్యువేషన్ ఏంటనేది చూద్దాం. అండ్ ఇంకో చిన్న అప్డేట్ ఏంటంటే, పొద్దున్నే రాగానే ఈ వ్యూ చూస్తుంటే మేము కింద ఫస్ట్ ఆ పక్కనున్న చైర్స్ చూసి షాక్ అయ్యామన్నమాట. ఏంటి ఈ చైర్స్ అని చెప్పేసి దాని తర్వాత ఈ పక్కకు వచ్చి చూస్తే ఇక్కడ కార్బన్ వ్యాన్స్ ఉన్నాయి కింద, అండ్ అక్కడ కెమెరా యాక్షన్ అని అంటున్నాడు. సో ప్రాబబ్లీ దిస్ ఈజ్ అ షూటింగ్ గోయింగ్ ఆన్. ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. I'll try to zoom. డిజే యాక్షన్ 2లో ఎంత జూమ్ అవుతుంది కిందకి వెళ్ళి చూద్దాం. అది ఖచ్చితంగా ఒక తమిళ ఫిలిం అన్నమాట. కాస్ట్ ఎవరో ఏంటి అనేది తెలీదు. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆఫీస్కి వెళ్ళడానికి కాస్త టైం ఉంది కాబట్టి మనం వెళ్ళి ఏంటి అనేది కనుక్కుందాం. ఫైనల్లీ ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాము. కిందకి వెళ్ళి అక్కడ షూటింగ్ ఏం జరుగుతుంది ఏంటి అనేది చూసేద్దాం కదండి. ఇక్కడ మొత్తం కెమెరా సెటప్ అనేది చేస్తున్నారు. మనకి దగ్గరగా వెళ్ళనివ్వట్లేదు కాబట్టి మనకి ఇంకా జూమే దిక్కు. మొత్తం కెమెరా సెటప్ అంతా జరుగుతుంది. సో నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి రిటర్న్ అయిపోయాను అనమాట. అండ్ ఇందాక జస్ట్ కాల్ వచ్చింది నాకు 3:30 ఆ టైంకి. ఆ టైంకి వాళ్ళు ఏం చెప్పారంటే కాల్ చేసి మీ ఫ్యూయల్ సెన్సార్ అనేది పోయింది సార్, అండ్ ఆ ఫ్యూయల్ సెన్సార్ని మేము చేంజ్ చేయాల్సి వస్తుంది, సో మీరు ఏం ప్యానిక్ కాగండి, 2-3 టైమ్స్ కాల్ చేశారంట మీరు అని చెప్పేసి చెప్పారు. అండ్ ఆ ఫ్యూయల్ సెన్సార్ అనేది చాలా మటుకు చాలా బళ్ళలో ప్రాబ్లం వచ్చింది అది. అండ్ లక్కో వితౌట్ లక్కో నా బండిలో కూడా వచ్చింది. ఇనీషియల్లీ 10,000 కిలోమీటర్స్ దాకా బాగుంటుందంట అది ఫ్యూయల్ సెన్సార్. వన్స్ 10,000 కిలోమీటర్స్ అయ్యాక ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతున్నాయంట వేరే బళ్ళల్లో. కానీ నా బండిలో ఏంటంటే 2,000 కిలోమీటర్స్కి ఆ ప్రాబ్లం వచ్చేసింది. సో ఐఎమ్ హ్యాపీ ఫ్రమ్ వన్ సైడ్ దట్ నా బండికి ప్రాబ్లం ముందే వచ్చేసింది, అండ్ దానికి సొల్యూషన్ కూడా ఇప్పుడు నేను ఫైండ్అవుట్ చేసేసారు వాళ్ళు. సో మేబీ బై టుమారో ఈవినింగ్ బండి అనేది డెలివరీ అయిపోద్ది. సో కుడోస్ గైస్, హ్యాపీగా ఇప్పుడు దుప్పట్లో దూరం పడుకోవచ్చు. సో జస్ట్ ఇప్పుడే నేను ఇంటికి వచ్చేసాను, అండ్ కాస్త రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పొద్దున్నుంచి చాలా ఎగ్జర్ట్ చేస్తాం, వర్క్ చేస్తాం కాబట్టి మైండ్ రిలాక్సేషన్కి. నేనైతే ఇక్కడ నుంచి అని ఈవినింగ్స్ చాలా పీస్ఫుల్గా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తాను అన్నమాట. అండ్ పొద్దున్న చూపించినట్టు ఇంకా షూటింగ్ అనేది జరుగుతూనే ఉన్నాయి. కింద చూస్తే కార్వాన్ వ్యాన్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏ మూవీ ఏంటి అనేది కనుక్కునే టైం లేదు. సో ఈవినింగ్ దాకా మీకు ఎలాగైనా అప్డేట్ ఇచ్చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు వచ్చేటువంటి ఆ ప్రోత్సాహంతో నూతన ఉత్సాహంగా నేను మంచి మంచి వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, అండ్ ష్యూర్గా మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేస్తాను నా వీడియోస్తో. మనమైతే ప్రస్తుతానికి షోరూమ్ లోపల ఉన్నాం. బండి ఇక్కడ ఉంచి చూపిస్తాను. సర్వీస్ సెంటర్కి వచ్చేసా. బోల్డ్ బళ్ళు ఉన్నాయి ఇక్కడ, అందులో మన బండి ఇదన్నమాట. ఏదో అయితే మారిచ్చారు ఇక్కడ, ఏదో ఓపెన్గా ఉంది. ఇక్కడ ప్యానల్ వస్తుంది ఒకటి. నిన్న అయిపోయింది అన్నారు, మరి ఎందుకో ఈరోజు మళ్ళీ ఓపెన్ గానే ఉంది. యాక్చువల్లీ మన బండి అనేది సర్వీస్ అయిపోయింది, ఇప్పుడు ప్రాబ్లం అయితే మొత్తం సాల్వ్ అయిపోయింది. దీంట్లో ఒక ఫ్యూయల్ సెన్సర్ ఉంటుంది అన్నమాట. దీని లోపల కింద డబ్బులు వెళ్ళి స్క్రాచెస్ ఫోన్లేండి. బండి అన్నాక స్క్రాచెస్ పడతాయి. కానీ ఇప్పుడు చూపిస్తాను చూడండి, ముందు స్టాప్ అయిపోయింది కదా మనం.
అదంతా ఏఐ దాకా ఓపెన్ అవుతుంది. 4 టైమ్స్ ఎంత అవుతుంది అనుకుంటా ఏదో, మరి అది చెప్పాడు ఆ బ్లూటూత్ సింబల్ 4 టైమ్స్ అవ్వాలని. ఓకే, దీని తర్వాత 6000 ఆర్పిఎం. ఇప్పుడు నుంచి ఉంటాం చూసారా, ఆఫ్ అవ్వలేదు. సో ఇది ప్రాపర్గా ఉండాలన్నమాట. సో గైస్ మనకి బండి అయితే మొత్తం వచ్చేసింది, ఓన్లీ దానికి సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకున్నారు. సర్వీస్ ఛార్జ్ వచ్చేసి 1350 రూపాయలు, 1350 రూపాయలు అయింది. సో ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం అనమాట, ఈరోజు పొద్దున్నుంచి ఆఫీస్కి వెళ్ళలేదు. సో కీపింగ్ దిస్ బ్లాగ్ షార్ట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.